హలో నమస్తే, అందరు బాగున్నారా? ఇవాళ నేను బయట వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట, అంటే బయట కూర్చొని చేస్తున్నాను. నా మనీ ప్లాంట్ ఉంది కదా, అవి చూడండి ఎలా పడిపోతూ ఉందో. ఎందుకు ఏమైంది అంటే, నేను బాగా ఓవర్ వాటరింగ్ చేశాను నాకు తెలియక. అంటే పైన చూసి డ్రై అయిపోయిందేమో అని చెప్పేసి ఓవర్ వాటరింగ్ చేశాను. దానివల్ల ఏమైందంటే, లీవ్స్ ఉంటాయి కదా, అవంతా ఎల్లోగా అయిపోతున్నాయి. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏమైందా అని. తర్వాత నాకు ఎందుకో అనిపించింది, మొత్తం గూగుల్లో అంతా చూస్తే ఓవర్ వాటరింగ్ వల్ల కూడా అలా అవుతాయి అని చెప్పేసి. సో దానికోసం నేను ఏం చేశాను అంటే, ఇది ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది, నా కళ్ళ ముందు ఉంటే నేను నాకు తెలియకుండానే నీళ్లు పోసేస్తాను అని చెప్పేసి. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో, నేను ఆల్రెడీ దీనికి వాటర్ పోసి కూడా 4-5 డేస్ అయింది, బట్ స్టిల్ అన్ని వాటర్ ఉన్నాయి లోపల. నాకు తెలియకుండానే వాటర్ పోసేస్తాను అని చెప్పేసి బయట తెచ్చి ప్లాంట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు కోయిలస్ ప్లాంట్ ఉంది, బట్ అది తీసేసాను, అది ఎండిపోయింది అన్నమాట చెట్టు, అందుకే ఇది పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ వీడియోకి నాకు బోల్డ్ అన్ని మంచి కామెంట్స్ వచ్చాయి అండ్ చాలామంది రిలేట్ అయ్యారు. నాకు కొన్ని అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి, మీరు ఎమోషనల్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా చెప్పారు మాన్సా అని చెప్పేసి. ఇక్కడ నా ఇంటెన్షన్ చెప్తాను, నేను కానీ ఎమోషనల్ అయ్యాను అంటే నా హోల్ పాయింట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, అది నాకు తెలుసు. అందుకే నేను ఫస్టే డిసైడ్ అయ్యాను అస్సలు ఎమోషనల్ అవ్వకూడదు అని. నేను కానీ ఎమోషనల్ అయ్యాను అంటే నేను కన్వే చేయాలనుకున్న పాయింట్ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోతుంది, నా ఎమోషనల్ సైడ్ మాత్రమే ఫోకస్ చేస్తారు, అది నాకు ఇష్టం లేదు. బట్ ఐఎమ్ వెరీ లక్కీ, నేను అనుకున్న పాయింట్ మాత్రం మీకు రీచ్ అయింది. ఎస్, ఇది వెరీ నెక్స్ట్ డే బాగా మంచిగా రెడీ అయ్యాను కదా. ఇక్కడ నేను రెడీ అవుతుంటే వెనకల్ మా హస్బెండ్ వచ్చేసి మంచిగా షర్ట్ వేసుకున్నారు. షర్ట్ వేసుకునేది నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత ఆయన షర్ట్ వేసుకుంటున్నారు. ఈ షర్ట్ ఆయనకి ఇంతకుముందు పట్టేది కాదన్నమాట, పొట్ట ఎక్కువైపోయి హాలిడేస్లో. తర్వాత ఇవాళ కొంచెం డైటింగ్ చేస్తున్నారు ఈ మధ్యన, సరిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే నేను స్పెషల్గా వీడియోలో చూపిస్తున్నాను. అండ్ నా టాప్ వచ్చేసి నేను బర్లింగ్టన్ ఫ్యాక్టరీలో తీసుకున్నానండి, చాలా చాలా నచ్చింది నాకు ఇది. నాకు ఏమైనా అఫోర్డబుల్వి కావాలి అంటే నేను బర్లింగ్టన్ లేదా రాస్ ఇలాంటి వాటిలోనే చూస్తాను, నాకు క్వాలిటీ కూడా బాగానే నచ్చుతుంది, బట్ డైలీ వేర్కి మాత్రం చాలా నచ్చుతాయి అక్కడ. తర్వాత మేము వెళ్ళాము కీమత్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి అనుకున్నాను నేను, ఎందుకంటే నేను చేయించుకొని ఇప్పటికి లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు చేయించుకోలేదు, ఒక 8 మంత్స్ అలా అయిపోయింది. సో ఆన్ ద వేలో కొన్ని వెజ్జెస్ తీసుకోవాలన్నమాట. పండుకి ఏంటంటే చిక్కు ఉంటుంది కదా ఫ్రూట్, అది చాలా ఇష్టము. అండ్ అలానే కొన్ని స్నాక్స్ కూడా అయిపోయాయి. సో నేను మా హస్బెండ్ ఇద్దరం డైటింగ్లోనే ఉన్నాం. కొంచెము పండు వెనకాల చూపిస్తుందా, ఆ డైట్ బేల్ అనేది నాకు చాలా ఇష్టమైన బేల్ అనమాట. ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది కాదు, నేను తినేది వేరే బ్రాండ్ అనమాట, అది డైట్ బేల్ అనే మెన్షన్ చేసి ఉంటుంది. సో అవి తీసుకున్నాను. అండ్ మా ఆయన ఇక్కడ రవ్వ ఇడ్లీల గురించి ఒకటి చెప్తున్నారన్నమాట. సో అదేంటి అంటే రవ్వ ఇడ్లీ అండ్ గిట్స్ రవ్వ ఇడ్లీ అది కూడా, అండ్ గిట్స్ సాంబార్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందంట. కాంబినేషన్స్ చెప్పు విత్ బ్రాండ్ నేమ్స్. గిట్స్ సాంబార్ హోమ్ మేడ్ కోకోనట్ చెప్పు. ఇంకా గిట్స్ రవ్వ ఇడ్లీ బాగుంటుంది అంటావు, బాగుంటుంది కాదు కదా, బాగుంటుంది కాదు సూపర్ ఉంటుందంట. మేమైతే ఇంతవరకు రవ్వ ఇడ్లీ సాంబార్ టేస్ట్ చేయలేదు, బట్ అది ఆయన ఇమాజినేషన్ చేసుకొని తింటూ చెప్తున్నారనమాట. సపరేట్గా తిన్నారు, రెండు కలిపి తింటే ఇంకా బాగుంటుంది అని. అండ్ నా ఫేవరెట్ డ్రింక్ చూపిస్తున్నాను, ఈ బాదం డ్రింక్ ఉంటుందండి ఎంటీఆర్లో, ఆల్మండ్ ఫ్లేవర్ది, అది నాకు చాలా ఇష్టమైన డ్రింక్ అసలు. వెళ్ళిన ప్రతిసారి ఒక టిన్ కొనుక్కొని తాగుతానన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా ఐబ్రోస్ షేప్ చేయించుకోవడానికి వెళ్ళాము. ఎక్కడ అంటే ఇది క్లాసీ డివా సెలూన్ అనుకుంటాను, దీని నేమ్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, గుర్తు రావట్లేదు. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గుర్తుందా, నేను హెయిర్ కట్ కూడా ఫస్ట్ టైం ఇక్కడే చేయించాను, అప్పుడెప్పుడో చేయించాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను అనమాట. బట్ ఆమె మాత్రం నన్ను ఇంకా గుర్తుపెట్టుకుంది, నేను ఇలా ఐబ్రోస్ షూట్ చేయొచ్చు, ఐ మీన్ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తర్వాత తనకి బిల్ పే చేయడానికి వెళ్తే అతను అడుగుతున్నారు మీ యూట్యూబ్ ఎలా నడుస్తుంది అని, చాలా బాగుంది అని చెప్పాను.
అండ్ దెన్ తను చెప్పారు మీ నుంచి ఎవరైనా మాకు కస్టమర్స్ వచ్చారు అంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అంటే మా కస్టమర్స్ వచ్చారు అంటే మేము వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పారన్నమాట. నాకు అస్సలు సర్ప్రైజ్గా అనిపించింది, షాకింగ్గా కూడా అనిపించింది. ఎందుకంటే నాకు అసలు వీళ్ళు పెద్దగా పరిచయం కూడా లేదండి, జస్ట్ తను గుర్తుపెట్టుకున్నారు, తను చెప్పారన్నమాట ఒకవేళ మీ నుంచి ఎవరైనా వచ్చారు అంటే కూడా మేము ఇస్తాము అని. నేను అసలు అడగను కూడా అడగలేదు తను, తనే చెప్పారు. నాకు బాగా హ్యాపీగా అనిపించింది. కానీ నాకు అర్థం కాదు ఏంటి అంటే నా సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఇస్తారంట, బట్ నాకు మాత్రం ఏ డిస్కౌంట్ ఇవ్వలేదండి. $10 తీసుకున్నారు, $8 ఎబ్రో షేప్కి తీసుకున్నారు, $2 టిప్ అన్నమాట. నేను అనుకున్నాను, చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అనిపించింది నాకైతే. జస్ట్ కిడింగ్ అండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఎవరికో ఒకరికి మనలో ఎవరికి వచ్చినా పర్వాలేదు కదా, డిస్కౌంట్ అందుకే పెట్టాను. మీరు కానీ మా ఏరియా అయిన అండ్ అరౌండ్లో ఉన్నారు అంటే చెక్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఐబ్రోస్ షేప్ చేయించుకున్నాను, ఓకేగా ఉన్నాయి. నాకైతే ఐబ్రోస్ అంటే నాకు కొంచెం అంత థిక్గా ఏముండవు, అంత లైట్గా కూడా ఉండవన్నమాట. నాకు 8 మంత్స్ తర్వాత చేయించుకునేసరికి ఏం అర్థం అవ్వలేదు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా. సో ఇలా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ఓకే అనిపించింది, కాకపోతే ఫేస్లో నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు అన్నమాట. మరి నేను ఇంట్లో చేసుకొని అలా ఉందో, నాకు అలవాటు అయిపోయి అలా ఉందో నాకు అర్థం కాలేదు. జనరల్గా అయితే ఎప్పుడైనా ఐబ్రో షేప్ చేయించుకున్న తర్వాత నా ఫేస్లో ఒక ఎవరి ఫేస్లో అయినా కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక తెలియని గ్లో వస్తుంది కదా, ఆ గ్లో నాకు ఇవాళ కనిపించలేదండి, ఎందుకో తెలియదు మరి. అండ్ దెన్ మేము ఇంటి నుంచి వెళ్ళే ముందే ఫ్రై చేసుకున్నాం. ఇదేం ఫ్రై అంటే నాకు మా ఆయనకి ఫేవరెట్ ఫ్రై, ఆనియన్ ఫ్రై అనమాట. ఉత్త ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుని దాంట్లోకి ఉప్పు కారం అండ్ పప్పుల పొడి వేసుకొని తింటే చపాతీలోకి అద్దరిపోతుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఆనియన్ అంటే పడదు కానీ మాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇది తినేసాము. అండ్ దెన్ నేను ఈ సారీ జాన్ ఫస్ట్ కట్టుకున్న సారీ ఇంకా మడత పెట్టలేదు, అంత లేజీ ఫెల్ ఉన్న నేను. అలా అయిపోతున్నాను ఒక్కొక్కసారి, ఏంటో అర్థమే కావట్లేదు నా పరిస్థితి. నాకు ఒక్కొక్కసారి లేజినెస్ ఎక్కువ వస్తుంది, ఒకసారి ఫుల్ యాక్టివ్ అయిపోతున్నాను. January 2021 ఇలా ఉందన్నమాట. సో ఇంకా ఈ సారీని కూడా మంచిగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు అయితే పెట్టుకుంటే మంచిది కదా, గుర్తు వచ్చినప్పుడు మనకు ఓపుకున్నప్పుడే పనులు కానిచ్చేసేయాలి. ఈ మధ్యన ఇంకొక ఛానల్లో కూడా వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాను కదా, సో దానికి కూడా టైం కుదరట్లేదు ఒక్కొక్కసారి. అండ్ మోస్ట్లీ రేపు ఇంకొక వీడియో కూడా పెడతానండి. అన్నీ కుదరడానికి టైం నేను అలవాటు చేసుకుంటున్నాను, మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. యాక్చువల్లీ ఇవాళ ఏమంటారు, సర్ప్రైజ్ బ్లాగ్ అని పెట్టాలేమో, వీళ్ళు ఎవరా అనుకుంటున్నారా, ఇదే సర్ప్రైజ్ అన్నమాట. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండి. అసలు చాలా షాకింగ్ అనిపించింది, వీళ్ళు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చేసరికి నాకు. షీఈజ్ మీనా అండ్ తను సింధు అన్నమాట. వీళ్ళతో పాటు 3 కిడ్స్ కూడా వచ్చారు అండ్ వీళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారు, చాలా మంచిగా మాట్లాడారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యాను, వీళ్ళను ఇంటి ముందు చూసానమాట. మానస అన్నారు డోర్ కొట్టేసి, నాకేం అర్థం అవ్వలేదు. మా హస్బెండ్ కూడా కొంచెం షాక్ అయ్యారు, తర్వాత కొంచెం తేరుకున్నాను వీళ్ళు మన సబ్స్క్రైబర్సే అని చెప్పేసి. వాళ్ళు చెప్పారు మేము మీ సబ్స్క్రైబర్స్, రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటాము అండ్ ఈ పిల్లలు ఉన్నారా వీళ్ళు ఇంకా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారంట. ఇంకేం చెప్పవా? అది యు కమ్ ఆన్ యూట్యూబ్ ఇన్ ఆంటీస్ ఛానల్. అది యు కమ్ ఆన్ ఆంటీస్ ఛానల్ యు వాంట్ సే సమ్ ఆంటీ హస్ 100k. అదో అదో ఆంటీ హస్ 100k సబ్‌స్క్రైబర్స్. ఏం చెప్తున్నావు? విచ్ రేడియో సే సమ్ షీల్ అప్లోడెడ్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఐ లైక్ యు. టుమారోస్ ద లాస్ట్ డే ఎవర్. దేర్ ఇస్ అ మ్యాచింగ్ బ్రేస్లెట్ దట్ గోస్ విత్ దిస్. వాట్ ఇస్ ఇట్? ఇట్స్ డబుల్. తను ఆరాధ్య అండ్ సేమ్ డ్రెస్ వేసుకున్న ఇంకొక అమ్మాయి పేరు ఆద్య అండ్ ఇంకొక చిన్న అమ్మాయి పేరు ఆర్య అన్నమాట. భలే ఉన్నాయి వీళ్ళ 3 పేర్లు అండ్ చాలా యాక్టివ్గా ఉన్నారు. మెయిన్గా పండు అభి అయితే చాలా రిఫ్రెష్ అయిపోయారు, మాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఏం తీసుకోమంటే మాత్రం తీసుకోలేదు, అప్పుడే తినేసి వచ్చాం అని సార్ చెప్పారు.
ఎంత యాక్టివ్గా ఉన్నారో ఈ పిల్లలైతే. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ చూశారు, చాలా అప్రిషియేట్ చేశారు. మా ఇంటికి అనుకోకుండా వచ్చిన అతిథులు అయిపోయారు వీళ్ళు. సింధు అండ్ మీనా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఫస్ట్ షాక్ అయ్యాను, అది నిజమే, అది మీకు కూడా అర్థమైంది. తర్వాత సర్ప్రైజ్ అయ్యాను, ఆ తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే మేమంటే ఎంత ఇష్టం ఉంటే మీరు అలా మా ఇంటికి సర్ప్రైజ్గా వస్తారు చెప్పండి. అండ్ బోల్డ్ అన్ని మాటలు చెప్పుకున్నాము. ఒక 1-1.5 అవర్ ఉండి ఆ తర్వాత వెళ్ళారు. I saw that and I was like, oh, that's the same phone case. Say bye, John. Bye, Nitin. Bye. Thank you for coming, actually. Happy New Year. Bye. Happy New Year. Bye, Nana. Sorry, Andy. No. I'm sorry. No. I'll end it. చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళని మీట్ అయినందుకు మాత్రం. అండ్ దెన్ ఇవాళ నా రెసిపీస్ అయితే చాలా మిస్ అవుతున్నారు కదా, అవైతే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. యోర్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ టేస్టీస్ట్ రెసిపీస్ అయితే రాబోతున్నాయి. బట్ ఈరోజు మాత్రం నేను మీకు చూపించబోతున్నాను కేసర్ కుల్ఫీ అన్నమాట. కాకపోతే ఇది రెడీమేడ్ మిక్స్, గిట్స్ ఉంటుంది కదా, అది నేను ట్రై చేద్దాము అనుకున్నాను. పిల్లలకి కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము, అందుకే ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నాను. సో దీనికి ఏంటంటే ఒక 350 ml మిల్క్ అనేది మనం పోసి వామ్ అయ్యేంత వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట, వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పౌడర్ ఉంటుంది కదా, అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టాము అంటే కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది, అలా కలుపుతూనే ఉండాలి. నేనైతే కొంచెం కలపలేదు, కొంచెం లంచ్ లాగా ఫామ్ అయింది. బట్ ఫైనల్గా మాత్రం అలానే వచ్చింది, ఏం కుల్ఫీ ఎలా వస్తుందో అలానే ఉందన్నమాట. ఇంకా ఇంతవరకు టేస్ట్ అయితే చేయలేదు, కొంచెం నోట్లో పెట్టుకొని చూశాను, అది వేరే విషయం అనుకోండి. టేస్ట్ అయితే బాగుంది, అది ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి, పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. కాకపోతే ఏమైందంటే నేను అడుగున మాడిపోతుంది అనుకోలేదన్నమాట, అది కొంచెం మాడిపోయింది. నేను అనుకోలేదు బాయిల్ అవుతూ ఉంటుంది కదా అనుకున్నాను, కానీ మాడిపోతుంది అనే థాటే నాకు రాలేదు. నార్మల్ పాలలాగే అనుకున్నాను కానీ అది కొంచెం మాడిపోయింది. బట్ పైన టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టాలి, ఒక 5 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టేసి ఆ తర్వాత సిమ్లో కుక్ చేసాము అంటే అది కొంచెం థిక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈలోగా పండు అవి ఏం చేస్తున్నారు అంటే మా డాడీ కాల్ చేశారు. సో డాడీతో మాట్లాడుతున్నారు, మీకు వినిపిస్తాను. మా డాడీతో మాట్లాడేదైతే నేను ఎప్పుడు వినిపించలేదు కదా మీతో, సో ఇవాళ వినిపిస్తాను చూడండి. సో ఇక్కడ సిమ్లోకి వచ్చింది కదా, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అది చల్లారేంత వరకు అలానే పెట్టి తర్వాత మౌల్స్లోకి మనం మార్చేసుకోవాలన్నమాట. ఈలోగా పండు అవి మాట్లాడేది వినిపిస్తాను. తినడు కుల్ఫీలు తిన్నాడు, నార్మల్ చాకోబార్ అలా తింటాడు. చాకోబార్స్ తింటాడు, నా ఫేవరెట్ అది. అవన్నీ చెప్పద్దు, వాళ్ళకి వినరు. ఆల్రెడీ ఓడిపోయాయి నాకు 3. అబ్బు విను, డాడీ ఏం చెప్తున్నాడు. ఏం డాడీ అని అడుగు. డాడీ అబ్బుగా చాకోబార్లు ఎక్కువ తింటే యూజువల్లీ 7 వచ్చినప్పుడు పళ్ళు ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి, అప్పుడు అబ్బుగానికి ఇంకా తొందరగా స్టార్ట్ అవుతాయి ఎక్కువ చాకోబార్లు అవి తింటే. నాకు ఆల్రెడీ అయిపోయాయి అన్నీ. అవునా?
పెరగడమే బ్యాలెన్స్. సరే అమ్మా. అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ ఏం చేస్తుంది డాడీ? అమ్మమ్మ ఏం చేస్తుంది డాడీ? అమ్మమ్మ టిఫిన్ చేస్తుంది నాకు. ఓకే. ఏం టిఫిన్? ఏం డాడీ వాడేమో అడుగుతున్నాడు చూడు. ఏం టిఫిన్? ఏం టిఫిన్? అమ్మమ్మ చెప్తుంది చూడు. నువ్వు చెప్పు డాడీ అని. నువ్వు చెప్పు డాడీ. అడుగు అమ్మమ్మని. కాదమ్మమ్మా, టిఫిన్ ఏం చేస్తున్నావు? నువ్వు తింటావా? ఉప్మా చేస్తా. నువ్వు తింటావా? ఉప్మా అంత ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఇష్టం ఉండదు. సేమ్ యా ఉప్మా కూడా. మ్యాగీరా మ్యాగీరా కూడా. అమ్మమ్మకి ఉప్మా పొడి ఉప్మా చట్నీ బాగుంటుంది. డాడీ అమ్మ అమ్మమ్మకి ఇవ్వనింది. అమ్మమ్మకి ఇస్తాను. బయటికి వెళ్ళి వస్తుంది. అమ్మమ్మని కట్టేద్దామా అంటున్నాడు డాడీ. డాడీ అడుగుతున్నాడు. అడుగు అమ్మమ్మ. తిరుగుతూనే ఉంటావా అమ్మమ్మ? తిరుగుతూనే ఉంటావా? లాంగ్ కన్వర్జేషన్ పెట్టాను కదా అన్నట్టు మీకు ఒక డౌట్ వచ్చిందా? వాళ్ళు డాడీ డాడీ అంటున్నారు కదా మా డాడీని. ఏం లేదండి, పండుకి ఏంటంటే పండుగ పుట్టినప్పటి నుంచి కూడా నేను డాడీ అనడం, మా డాడీని డాడీ డాడీ అనడం విని తను కూడా డాడీ అనే అంటుంది. సేమ్ అబ్బితో కూడా అలానే అనిపిస్తుంది అన్నమాట. డాడీ డాడీనే, మా డాడీ నేను డాడీనే అంటాను, వాళ్ళు డాడీనే అంటారు, తాతయ్య అని మాత్రం అన్నారన్నమాట. డాడీ కూడా అదే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు తాతయ్య అనరా అంటే కూడా అనట్లేదు. ఇంకేం చేస్తాము? తర్వాత ఇక్కడ కుల్ఫీ చూసారా? నేను మౌల్స్ నా దగ్గర ఏం లేవండి, సో అందుకే నేను కప్స్ టీ కప్స్ ఉంటాయి కదా వాటిలోకి వేసేస్తున్నాను అన్నమాట. సో ఇది వేసేసి దీనిపైన నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ కూడా లేదు, అందుకే నేను ఏం చేశానంటే ఇది అదేంటది ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారబ్బా, దాన్ని వేసానన్నమాట. దాంతో కవర్ చేసేసి ఈ పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టేస్తున్నాను. అవి పెట్టి ఇంకా డీప్ ఫ్రీజ్లో పెట్టాము అంటే ఒక 2-3 అవర్స్ అలా వదిలేసాము అంటే అయిపోతాయి మనకు. 2-3 అవర్స్ తర్వాత ఎలా ఉంది కూడా చూపిస్తాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చేయలేదు కానీ కొంచెం ఒక రవ్వ అలాగ నోట్లో పెట్టుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది. సో ఇదన్నమాట, ఒక 2-3 అవర్స్ తర్వాత బయటికి తీస్తే ఇలా ఉంది. నేనైతే దీన్ని బయటికి తీయలేదండి, ఎందుకంటే తీరా ఇది వీడియో చేసే ముందు నాకు గుర్తుకొచ్చింది, అవును నేను చూపించలేదు కదా ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది అని చెప్పేసి. సో ఇలా ఉంది. నేను మౌల్డ్ నుంచి డీ మౌల్డ్ అయితే చేయలేదు కానీ టేస్ట్ మొత్తానికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. తర్వాత ఇవాళ వ్లాగ్ ఒక క్యూట్ మూమెంట్తో నేను ఎండ్ చేస్తానండి. ఏంటంటే ఇక్కడ వాళ్ళ నాన్న వాకింగ్ చేస్తున్నారు కదా, అభి చూడండి ఎలా ఫాలో అవుతున్నాడు, హచ్ డాగ్ లాగా ఫాలో అవుతున్నాడు కదా. నేను అడిగాను వచ్చి కూర్చోరా నాన్న చూడట్లేదు అని. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడంటే యాక్చువల్లీ ఫోన్ కాల్లో ఉన్నారు అన్నమాట మా మర్దితో, అంటే వాళ్ళ తమ్ముడితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను నాన్న చూడట్లేదు వచ్చి ఇక్కడ కూర్చో ఎందుకు అలసిపోతావు అని చెప్తే వాడు వినకుండా అలానే వాకింగ్ చేస్తున్నాడు. నేను కాసేపు వదిలేసాను సరే చేసుకోపో అని చెప్పేసి కాసేపు ఫోన్ చూసుకుంటున్నాను. తర్వాత వాడిని చూడలేదు. ఆ తర్వాత ఈ క్యూట్ మూమెంట్ నేను చూశానన్నమాట. ఇదేంటి అంటే వాళ్ళ నాన్న వాడు చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు, వాకింగ్ చేస్తూ ఉన్నాడు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూస్తే, ఎందుకో తెలియదు బాగా అనిపించింది. వాళ్ళ నాన్న వాడిని అబ్జర్వ్ చేశాడు, వీడు కూడా నాతో పాటు నడుస్తున్నాడు కదా అని చెప్పి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. ఎవరూ చెప్పలేదు వాళ్ళ నాన్నని పట్టుకొని తీసుకెళ్తున్నారన్నమాట. వాడి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ వచ్చింది అంటే చూడండి. వాడి స్మైల్ నాకు చాలా చాలా నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది.
సో ఎస్, ఐ హోప్ మీకు ఈ వీడియో ఇక్కడ నచ్చినట్టయితే, వాళ్ళ స్మైల్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. నాకు చాలా నచ్చింది అందుకే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.